కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనపక్ష నాయకురాలికి అతీషిని ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా గవర్నర్ వికే సక్సేనాకు కేజ్రీవాల్ తెలిపారు. కొత్త సీఎం పదవి బాధ్యతలు చేపట్టే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ ను కోరారు. అటు ఢిల్లీ నూతన సీఎంగా అతీషి ప్రమాణం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, కేజ్రీవాల్ రిజైన్ చేశారు, తన రాజీనామా లేఖను కూడా ఎల్జీకి అందించారు. ఇక ఢిల్లీ కొత్త సీఎంగా అతీష్ ఎప్పుడు ప్రమాణం చేయనున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. 2 రోజుల క్రితము రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ రోజు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా అందించారు. సో రాజీనామా అనంతరము మళ్ళీ ఒకసారి అయితే ఇప్పటికే పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమె అందులో ఎవరైతే ముఖ్యమంత్రిగా తదుపరిగా ఎవరుంటారనే దానిపైన ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. అతీషి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆమె నెక్స్ట్ తదుపరి ముఖ్యమంత్రిగా ఎంచుకుంది ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ సమావేశం జరిగి అందులో ఆమెను నిర్ణయం తీసుకున్నారు. సో 3వ మహిళగా ముఖ్యమంత్రిగా అతీషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ పనిచేశారు. 15 సంవత్సరాల 25 రోజుల పాటు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా, 1998లో 52 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు. సో ఓవరాల్ గా మూడో మహిళగా ముఖ్యమంత్రిగా అతీషి ప్రమాణ స్వీకారం చేయబోతుంది. సో మరొకొక్క కేజ్రీవాల్ ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కన్వీనర్ గా అరవింద్ కేజ్రీవాల్ కి అతీషి కృతజ్ఞత జరిపింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం అంటూ అతీషి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. కేజ్రీవాల్ నాపై నమ్మకం మరింత బాధ్యత అప్పచెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ పై తప్పుడు ఆరోపణలు కేసు పెట్టింది. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం చెప్పబెట్టు అంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. సో ఇప్పుడు నవంబర్ లో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ సందర్భంగా మరోసారి ఇంటింటికి వెళ్లి మరోసారి ముఖ్యమంత్రి అవుతానంటూ కేజ్రీవాల్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ కి అనుగుణంగానే ఆయన ఈ రోజు రాజీనామా చేశారు. సో తదుపరి హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్ గా ఒక హిస్టారికల్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. 2014లో మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతున్నారు. సో ఇప్పుడు ఆయన మీద లిక్కర్ పాలసీ వ్యవహారం మీద కేసు రావడం, ఆయన దాదాపు 4 నెలల నుంచి ఆయన జైల్లో ఉండడం, తదుపరిగా ఆయనకు బెయిల్ మంజూరు అవడం, సో ప్రజలు ఒకవేళ నా మీద నమ్మకం ఉందని భావిస్తే మరోసారి మా ప్రభుత్వానికి ఓటు వేస్తారు, అది ప్రజలకే వదిలేస్తాను, ప్రజల మధ్య నేను తెచ్చుకుంటానంట స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందులో భాగంగానే రాజీనామా చేశారు. ఇప్పుడు అతీషి ఈ రోజు సాయంత్రం లేదా రేపు అఫీషియల్ గా ఆమె గవర్నర్ ముందు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సంవత్సరం చివరి వరకు నవంబర్ లేదా డిసెంబర్ లో ఢిల్లీ ఎన్నికలు వస్తాయంటూ ఆప్ వర్గాలు చెప్తున్నాయి. అప్పుడు ఈ 3 నెలల గ్యాప్ లో ఆయన ఢిల్లీలో ప్రతి ఇంటికి వెళ్లి మేము చేసిన సేవలు, ప్రభుత్వం అందించిన సేవలు ప్రతి ఇంటికి వెళ్లి నేను చెప్తానంటూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సో మరి ఇది ఒక హిస్టారికల్ నిర్ణయం చెప్పుకోవచ్చు. మరి అతీషి ప్రమాణ స్వీకారం అయితే రేపు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అశోక్.
హైదరాబాద్ మహా నిమజ్జనం.